నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల మాక్లూర్ మండలం మామిడిపల్లిలో ప్రజలంతా మంచం పట్టగా, ఇప్పుడు మోపాల్ మండలం ఎల్లమకుంట గ్రామస్తులను విష జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరం, కీళ్ల నొప్పి, ఒళ్లు నొప్పులు, కాళ్లవాపు వంటి లక్షణాలతో జనం మంచానికే పరిమితమవుతున్నారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించినా వ్యాధులకు కారణాలు అంతుచిక్కట్లేదు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామమంతా జ్వరాలతో అల్లాడుతోంది. అక్కడ 150కి పైగా ఇల్లులుంటే ప్రతి ఇంటికి ఒకరు చొప్పున మంచం పట్టారు. వారం నుంచి జ్వరాల తీవ్రత పెరిగిందని, వైద్యులకు చూపించినా తగ్గడం లేదని బాధపడుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే వారికి తగ్గుతుందనే తరుణంలో మరొకరికి రావడంతో ఆర్థిక భారం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల క్రితం ఇదే పరిస్థితి ఉండడంతో 2 సార్లు వైద్య శిబిరాలు నిర్వహించారు. జ్వరాల తీవ్రత పెరగడంతో ఇటీవలే కొందరు నుంచి రక్త నమూనాలు సేకరించినా డెంగీ, మలేరియా లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం మళ్లీ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు జ్వరం బారిన పడుతున్నారు. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న ఆశా కార్యకర్తలు మందులు ఇచ్చినా తగ్గడం లేదు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా ఫలితం లేదని చెబుతున్నారు. అన్నం తినే బుద్ధిగా తయారలేదు, అన్నం లేదు, రొట్టె లేదు, ఏం లేదు. ఆ తింది ఒక్కరు కానీ 2 సూదిలు ఇచ్చిండు, 2-3 గోళీలు ఇచ్చిండు. ఇంకా అట్లానే ఉన్నాం. 2 రోజులు మంచిగా ఉండే, ఇంకా అట్లానే. ఈ 1 నెల అయింది జ్వరం వస్తుంది ఒక్కొక్కరు, ఒక్కొక్కరికి వారం ఇట్లా. ఇది ఏ జ్వరం అనేది తెలియదు, వస్తుంది ఏం లేదు. మోకాలు మాత్రం ఎక్కువ, మోకాళ్ళు నరాలు లోపల బాగా పట్టుకుంటున్నాయి. అదే దాంట్లోనే బాగా మనిషి పనికి పోదలేరు. వాళ్ళు పెద్ద దాకా పైసలు ఉన్న వాళ్ళు పోదరు, లేని వాళ్ళు ఇంటికంటే ఆర్ఎంబి డాక్టర్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర చూపించుకుంటారు. దండ మొత్తం ఉన్నదన్నా ఇప్పుడు ఈ లైన్లో అయితే మాకు తెలిసి 3-4 ఇళ్ళు ఉన్నాయి, మొత్తం ఇట్లనే ఉన్నాయి. దోమలు కూడా ఉన్నాయి. ఇక ఇంట్లో మంచి ఉన్నాయి, నీట్గా ఉన్న దాంట్లో ఏం లేదు అనుకో, మంచిగానే ఉన్నాయి. వస్తున్నది పోతున్నది, నెల అయింది జ్వరం. ఇక కానీ ఏం తగ్గలేదు. దవాఖానలోకి అయితే 2000 అయింది, 2000 3000 అయింది, ఏం తగ్గలేదు. నాకు కొడుకు ఉసుగా ఉన్నాడు, పెద్దోనికి ఉన్నాను, అందరికీ అవే జ్వరం. దవాఖానలోకి పోయినాను 3 సార్లు పోయిన గోళీలు. ఇక గోళీ మింగుతున్నా ఒక బయట ఉన్నది, అది ఒక గోళీ వేసుకుంటే జర మోకాలు ఇవి నొప్పి జర తక్కువ అవుతుంది. ఇక మళ్ళా గోళీ అయిపోతే ఇక ఇక అట్లనే. ఇక గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పైప్ లైన్లు ఎక్కువ లోతులో వేయకపోవడంతో ట్రాక్టర్లు, ఇతర వాహనాల రాకపోకలతో తరచూ పైప్ లైన్లు పగిలిపోయి నీరు లీకేజ్ అవుతోంది. ఇంటింటికి ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్కు ఆన్ఆఫ్ లేకపోవడం, కొందరు అడుగులోతు గుంతలు తవ్వి ప్రధాన పైప్కే రంధ్రం చేసి నీటిని వినియోగిస్తున్నారు. గుంతలో నిలిచిన నీరు నేరుగా పైపుల్లోకి వెళ్లి నీరు కలుషితమవుతోందని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. తాగునీరు కలుషితమవ్వడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని అంటున్నారు. గత 3 నెలల నుంచి ఈ చికెన్ గున్యానో ఏదో మరి ఫీవర్ బాగా ఉంది సార్. అది దేనివల్ల వస్తుందని డాక్టర్లాగా అడిగితే వాటర్ వల్ల వస్తుందని చెప్పారు. ఆ వాటర్ వచ్చేసి 3-4 డేస్కు అది అంటే కల్తీ వాటర్ లెక్క వస్తుంది, మొత్తం బురద నీళ్ళ లెక్క వస్తుంది, నల్ల వాటర్. అయితే కంపల్సరీ మా ఊరికి హెల్త్ క్యాంప్ పెట్టాలని మీ ద్వారా, ఈటీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. ఒకరి నుండి ఇంకొకరు జ్వరం బారిన పడుతున్నారు. మా ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. మళ్ళా అంటే వాటర్ ఎప్పుడైతే వర్షం వాన పడుతుందో అప్పుడు మా ఊరికి ఉన్న వాటర్ లైన్ ఏమో దాని ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పటికైనా తాగునీరు కలుషితం కాకుండా చూడడం సహా గ్రామంలో వారానికోసారి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.